నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి ఆధ్వర్యంలో ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు 18వ తేదీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ముఖ్య కార్యదర్శి వైజాగ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నందప్రసాద్ గారు ముసుగులో శివుడు అనే అంశంపై ఆధ్యాత్మిక జ్ఞానబోధ నిర్వహించారు. మరియు పిఎంసీ ఛానల్ డైరెక్టర్స్ శ్రీ ఆనంద్ గారు మరియు శ్రీ నవకాంత్ గారు పిఎంసీ ఛానల్ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మహాపిరమిడ్ నందు జరుపుకోబోయే మహిళా ధ్యాన మహాచక్రం సంకల్ప సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగానే బళ్ళారిలోని దేవి క్యాంపు దగ్గరలో గల శ్రీ సాయి ఓంకారేశ్వర సంజీవిని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 8వ తేదీన మొదలై 17వ తేదీకి 41 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణమాల పత్రిజీ హాజరు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటినాయి. అలాగే శ్రీ సాయి ఓంకారేశ్వర సంజీవిని పిరమిడ్ ధ్యాన కేంద్రం 3వ వార్షికోత్సవం కావడంతో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక పిరమిడ్ మాస్టర్ అరుణాదేవి ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ శాఖాహార ర్యాలీకి స్వర్ణమాల పత్రిజీ అలాగే ధ్యాన మహిళా చక్రం సభ్యురాలు శ్రీమతి లక్ష్మీ మాధవి పాల్గొన్నారు. అలాగే పరిసర ప్రాంతాలలోని గంగావతి, గాంధీనగర్, బళ్ళారి చుట్టుపక్కల గ్రామాలలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేవి క్యాంపీపుర వీధుల్లో శాఖాహార నినాదాలు చేస్తూ శాఖాహార కరపత్రాలను అందజేస్తూ నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. భగవాన్ శ్రీ మహావీర్ జయంతి పురస్కరించుకొని స్థానిక వైద్యులు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ నర్సింగ్ హోంలో బుధవారం జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో నెలకొల్పిన
మొట్టమొదటి వెజిటేరియన్ క్లబ్ను ప్రారంభించారు. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూరగాయలే తినాలి, కూరగాయలతోనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచారి, కౌశిక హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ వి నారాయణమూర్తి, అరుణజ్యోతి, శోభారాణి, బీకే మంజు, కులశ్రీ, గుండేటి రాజు తదితరులు పాల్గొన్నారు. మాంసాహారాన్ని మాని కూరగాయలు తినడం వలన కలిగే లాభాలపై యూట్యూబ్స్, ఫేస్బుక్లలో మెసేజెస్ అందించడంతో పాటు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు వెజిటేబుల్స్పై అవగాహన కల్పిస్తామన్నారు. అహింసతోనే మనిషికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని వెజిటేబుల్ క్లబ్ ఆర్గనైజర్ ఆచార్య శ్రీనివాస్ తెలిపారు. ఖనిలో ప్రతిరోజు సాయంత్రం ధ్యాన సప్తాహాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు సీనియర్ మాస్టర్ రత్నమాల ఆధ్వర్యంలో ధ్యాన తరగతి నిర్వహించారు. పెద్దపల్లి కాసనగొట్టు లావణ్య ఇంటిలో అద్భుతమైన ధ్యాన తరగతి నిర్వహించడం జరిగింది. శివుడు ధ్యానమే చేశాడు. ఆంజనేయ స్వామి 2 సంవత్సరముల నుండే ధ్యానం చేశాడు. సాయిబాబా 12 సంవత్సరాలు సమాధిలో ఉండి ధ్యానం చేశాడు. ధ్యానం ద్వారానే ఆరోగ్యం. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సర్వభోగకారిణి. మహావీర్ జయంతి సందర్భంగా బుధవారం నాడు విజయవాడ వన్ టౌన్లో భారీ అహింస శాకాహార ర్యాలీ నిర్వహించారు. మన పిరమిడ్ మాస్టర్స్తో పాటు అధిక సంఖ్యలో జైనులు కలిసి రావడంతో ఎంతో అద్భుతంగా ముగిసింది. ఈ సందర్భంగా జైన మత గురువులు చక్కటి ప్రబోధాలను అహింస గురించి వివరించారు. Thank you.
కుక్కట్పల్లిలో ప్రతి బుధవారం నిర్వహించే ధ్యాన తరగతిలో భాగంగా ఈ బుధవారం ధ్యాన తరగతి నిర్వహించటమైనది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబడిన ఈ ధ్యాన తరగతిలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మాస్టర్ నవీన్ తన గైడ్ మెడిటేషన్ ద్వారా దాదాపు 2 గంటల పాటు గైడ్ చేస్తూ నిర్వహించిన ఈ ధ్యాన తరగతిలో ఎప్పటి నుండో ఉన్న ఆరోగ్య సమస్యలు తీరిపోయాయని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే మనకి ఇంతవరకు సహాయం చేసిన మాస్టర్స్ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం ఫ్రెండ్స్. ఎంతోమంది మాస్టర్స్ వచ్చి మనకి ఇక్కడ సహాయం చేసినారు. వాళ్ళ జ్ఞానాన్ని అందించడం, ఎన్నో విధాలుగా వాళ్ళకు సహాయం చేసిన దానికి వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు మనం కృతజ్ఞతాభావంతో ప్రతిదానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అయినా ఈ సెంటర్కి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ సెంటర్ నడుపుతున్న లక్ష్మీ వేయడానికి, దీనికి సహకరిస్తున్న ఎంతోమంది ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్. మరికొన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.